మనోహర్, నీకు గుర్తుందా? మనం ఈ ఆర్ఫనేజ్ కి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు సత్య చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది అని అక్కడి వాళ్ళు చెప్పారు. మరి ఈ అప్లికేషన్ ఫామ్ లో ఏమో 5th క్లాస్ లో జాయిన్ అనుంది. ఇదే నిజమైతే 5th క్లాస్ వరకు మరి ఎక్కడ చదివినట్టు? రాధా, ఒకసారి ఇక్కడ చూడు. ఇక్కడ సత్యకి గార్డియన్ గా ఉన్న ఫాదర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అతన్ని కలుద్దామా? బాబాయ్. ఎవరు బాబు మీరు? బాబాయ్, నేను బాబాయ్ మనోహర్ని. 10వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను కదా. గుర్తు రాలేదా బాబాయ్? 12 సంవత్సరాల క్రితం 2012 బ్యాచ్. లడ్డు లడ్డు అని పిలిచేవాడు కదా. లడ్డు నువ్వా బాబు? ఎలా ఉన్నావయ్యా? నేను బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నానయ్యా. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఒక చిన్న పని మీద వచ్చాం బాబాయ్. ఇక్కడ సత్య అని ఒక అమ్మాయి చదువుకుంది, తన గురించి నాకు కొన్ని వివరాలు కావాలి. సత్యనా? తన గురించి అడుగుతున్నారేంటి? తను మీకు గుర్తుందా? ఆయన ఎప్పుడు 12 సంవత్సరాల క్రితం చదివిన సత్య గురించి అడగగానే అలా కంగారు పడుతున్నారేంటి? అసలు మీరెందుకు ఆ అమ్మాయి గురించి వచ్చారు? తన గురించి నాకు పూర్తి వివరాలు కావాలి బాబాయ్, చాలా ముఖ్యం. తన గతం మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి. తను నాతో పాటే చదువుకున్నా తన గురించి ఏమీ గుర్తులేదు. కానీ తన పేరు చెప్పగానే నువ్వేంటి అంతలా కంగారు పడ్డావు? ఇన్నేళ్లైనా నువ్వు మర్చిపోలేని సంఘటన ఏదో జరిగే ఉంటుంది, అదేంటో చెప్పు బాబాయ్. ఆ అమ్మాయిని నా జీవితంలోనే మర్చిపోలేను బాబు. ఇరవై 5 సంవత్సరాలుగా ఇదే స్కూల్లో పనిచేస్తున్నాను, కానీ అలాంటి అమ్మాయిని నా సర్వీసులో చూడలేదు బాబు. ఏం చేసింది? అమ్మో, ఆ అమ్మాయి చేసిన గొడవ అల్లరి అంతా ఇంత కాదు బాబు. తనకి ఎవ్వరూ లేరు, అనాథాశ్రమంలో ఉండేది. ఇక్కడే 5వ క్లాసులో జాయిన్ అయింది. ఎవరితోనూ సరిగ్గా ఉండేది కాదు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కొట్టేసేది. ఒకసారి ఫ్రెండ్షిప్ డే రోజు ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి వస్తే నాకు ఫ్రెండ్ వద్దు ఎవ్వరు వద్దని ఆ అమ్మాయి చెయ్యి కొరికేసింది. పెద్దగా సైకిక్గా ప్రవర్తించింది. అప్పుడు అది చాలా పెద్ద గొడవైపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఎవరూ స్నేహితులుగా ఉండడానికి సాహసించలేదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఆ అమ్మాయి ప్రవర్తన గమనించిన చర్చి ఫాదరు ఆ అమ్మాయిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇదే మెంటాలిటీతో ఉండేదన్నమాట. 10వ తరగతి వరకు అలాగే ఉండేదమ్మా, తర్వాత మారుంటుందని కూడా నాకు నమ్మకం లేదు. సరే బాబాయ్, 5వ తరగతి నుంచి ఇక్కడ చేరిందని అన్నావు కదా, అంతకుముందు ఎక్కడ చదివింది? తెలీదు బాబు. 5వ తరగతి నుంచే ఆ అనాథాశ్రమంలో చేరిందట. అంతకుముందు ఎక్కడ ఉండేదో తెలీదు. 5వ తరగతిలోనే ఆ అనాథాశ్రమంలో చేరిందా? మీరు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. ఆ రోజు చర్చి ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు, నాకింకా గుర్తుంది. ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఒక అతను 5 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని మా అనాథాశ్రమానికి వచ్చాడు. అప్పుడు కరెంటు కూడా పోయింది. లేదు బాబాయ్, మేము అనాథ శరణాలయంలో అడిగితే చిన్నప్పటి నుంచి అక్కడే ఉందని చెప్పారు. వాళ్ళు అబద్ధమైనా చెప్పు ఉండాలి, లేదా తెలియకైనా మాట్లాడు ఉండాలి. ఆ రోజు ఫాదర్ చెప్పింది నాకు ఇంకా బాగా గుర్తుంది. అంతకు ముందు రోజే సత్య అనాథ శరణాలయంలోకి వస్తే ఇక్కడికి తీసుకొచ్చి 5వ తరగతిలో జాయిన్ చేశారు. అంటే అనాథ శరణాలయం వాళ్ళు అబద్ధం చెప్పారు మనోహర్?
దీని వెనక ఏదో మిస్టరీ ఉంది. ఏమో, సత్యని మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. ఇక ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి ఏమీ లాభం లేదు. వెళ్తే మనం తన గురించి ఎంక్వైరీ చేస్తున్నామని సత్యకి తెలిసిపోయే ఛాన్స్ ఉంది. మరిప్పుడు సత్య గురించి ఎలా తెలుసుకోవడం? మాకు సత్య గురించి పూర్తి వివరాలు కావాలి బాబాయ్. ఎవరిని అడిగితే తెలుస్తుంది? సత్యను జాయిన్ చేశారు కదా, ఆ చర్చి ఫాదర్ని అడిగితే అన్ని వివరాలు తెలుస్తాయి. ఆయన ఎక్కడుంటారు? ఇప్పుడు ఆయన అనాథాశ్రమంలో లేరమ్మా. ఆయన ఆరోగ్యం బాగోలేక వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. ఆయన రాగానే నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ బాబాయ్. ఫోన్ నెంబర్ ఇవ్వు. రింగిస్తున్నాను చూడు బాబాయ్. అలాగే అలాగే బాబు. అది నా నంబర్, ఆయన రాగానే మీరు నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు. పద రాదా, ఇంకొక 2 రోజుల్లో సత్య అసలు రూపం బయటపడిపోతుంది. పద వెళ్దాం. ఏది కలిసి రావట్లేదు చలపతి. ఆ రాధ మనోహర్ల మూలంగా నా గోడంలో మెటీరియల్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. ఆ దేవకిని దెబ్బతీయాలన్న నా కళ కలగానే మిగిలిపోయింది. ఎంత పని జరిగిపోయింది మేడం. అయినా వాళ్ళనెవరినో నమ్మారు. నాకు చెప్పుంటే దగ్గరుండి ఇలా జరగకుండా నేను చూసుకునేవాణి కదా. నీకిచ్చిన పనులన్నీ సరిగ్గా చేస్తుంటే నిన్నే నమ్ముండేదాన్ని. అసలు ఇప్పుడు నేను పడుతున్న పాటలన్నిటికీ కారణమే నువ్వు. నేనేం చేశాను మేడం? చిన్నప్పుడే దేవకి కూతుర్ని చంపేస్తుంటే అప్పుడే నా పగ తీరిపోయి ఉండేది. నా బ్రతుకు నేను బ్రతుకుండేదాన్ని. ఇప్పటికీ దేవకి కూతురు విషయంలో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. ఇంకా సస్పెన్స్ ఏంటి మేడం? దేవకి డిఎన్ఏతో సత్య డిఎన్ఏ మ్యాచ్ అయింది కదా. సత్య అనే కూతురు కదా. మనం పెట్టిన అమ్మాయి చలపతి, తనే సొంత కూతురయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్నాక కానీ కన్ఫర్మేషన్కి రాకూడదు. అందుకే నిన్న ఆ చర్చ్ ఫాదర్ ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పాను. అతన్ని పట్టుకుంటే అసలు కూతురు ఎవరనేది తెలిసిపోతుంది. ఆ పనిలోనే ఉన్నాను మేడం. తొందరగా తెలుసుకో చలపతి. ఎందుకంటే దేవకి కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానన్న సంగతి నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ ఫాదర్ని పట్టుకుని కూతురెవరో తెలుసుకుంటే ఈ కథకి ఒక ముగింపు పలకచ్చు. అలాగే మేడం. ఇంకో ముఖ్యమైన విషయం, దేవకి కూతుర్ని ఎత్తుకెళ్ళింది నువ్వు. ఒకవేళ సత్య గనక దేవకి కూతురైతే నిన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు తనకి కనపడకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది మేడం, ఇంకా ఎందుకు గుర్తుంటుంది? మన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఎన్నేళ్లు గడిచినా అలాగే గుర్తుంటాయి చలపతి. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. చూస్తున్నావండి చలపతి, వెళ్ళు. సరే మేడం. సత్య, ఎవరు మేడం అతను? మనకి బాగా కావాల్సిన వాడు. మరి నన్ను చూడగానే ఎందుకలా వెళ్ళిపోయాడు? నిన్ను చూసి వెళ్ళిపోవడం కాదు, నువ్వు వచ్చావని నేనే పంపించేశాను. ఎందుకంటే మన మధ్య జరిగేది ఎవరికి తెలియకూడదు కదా. కరెక్టే మేడం. అవును, ఇంతకుముందు అతన్ని ఎక్కడైనా చూసావా? లేదు మేడం, చూడలేదు. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎప్పుడైనా? బాగా గుర్తు తెచ్చుకో. లేదు మేడం,
నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అతన్ని చూడడం. చలపతిని గుర్తుపట్టలేదంటే సత్య దేవకి కూతురు కాదా? లేకపోతే చలపతి అన్నట్టు మర్చిపోయి ఉంటుందా? చర్చ్ ఫాదర్ దొరికేంత వరకు ఏ కన్క్లూజన్కి రాకూడదు. ఏమాలోచిస్తున్నారు మేడం? ఏముంటుంది, రాధా మనోహర్ల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ల వల్ల నాకు జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. మీది కేవలం పగే మేడం, ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు. కానీ వాళ్ల వల్ల నా ఐడెంటిటీ రివీల్ అయ్యేలా ఉంది. ఎందుకు? నేను దేవకి కూతుర్ని కాదన్న డౌట్ వాళ్ళకు వచ్చేసింది మేడం. డిఎన్ఏ రిపోర్ట్ లో మ్యాచ్ అయినట్టు చూపించాం కదా, ఇంకా ఎందుకు డౌట్? ఏమో మేడం, నేను రిపోర్ట్స్ ని మానిపులేట్ చేశానని అనుమానిస్తున్నారు. నా గురించి ఎంక్వైరీలు మొదలు పెట్టేశారు. ఒక చిన్న ఆధారం దొరికినా ఇంట్లో నుంచి బయటకు పోవాల్సి వస్తుంది. అంతకంటే ముందే వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి మేడం. నేను అదే అంటే ప్రశాంతంగా ఉండండి, ఓపిక పట్టండి అన్నావు. అనుకున్నాను మేడం, కానీ వాళ్ళు మనల్ని ప్రశాంతంగా ఉంచేలా లేరు మేడం. వాళ్ళుంటే మన ఇద్దరికి డేంజర్ మేడం. ఏదో ఒకటి చెయ్యాలి. నాకు గాయత్రి ఒక కూతురైతే రాధ దేవుడిచ్చిన మరొక కూతురు. రాధ నదులే మేము ఒక్క రోజంటే కూడా ఉండలేమంటే నమ్మండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండో, మిమ్మల్ని కాఫీ తీసుకోండి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఈ మధ్యకాలంలో మీరింత సంతోషంగా ఉండడం నేను చూడలేదు. ఏంటి విషయం? మన బాధలు పోవడానికి, మన మొహాల్లో సంతోషం రావడానికి కారణం వేరే ఏముంటుంది సోదా? మన రాధే. రాధని అనాథాశ్రమం నుంచి తెచ్చినప్పుడు తనొక అనాథలు అనిపించలేదు సోదా, యువరాణిలా అనిపించింది. ఎప్పటికైనా మహారాణిలా ఉంటుందనుకున్నా, ఈరోజు ఆ ఇంట్లో మహారాణిలాగానే కనిపించింది. నిజమేనండి, ఆ ఇంట్లో రాధని అందరూ ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత గౌరవిస్తున్నారో, మనల్ని కూడా ఎంత బాగా చూసుకున్నారో. అంతా రాధ గొప్పతనమే. మనం మంచిగా ఉంటే మన పొజిషన్ కూడా మంచిగా ఉంటుందని నా బిడ్డ నిరూపించింది. వాళ్ళు కూడా చాలా మంచివారండి. అంత డబ్బున్నా కూడా మమకారానికి ప్రేమానురాగాలకే ఎక్కువ విలువిస్తున్నారు. నా కూతురు ఎక్కడుంటే అక్కడ ప్రేమానురాగాలు మాత్రమే ఉంటాయి సోదా. చుట్టూ ఉన్న మనుషుల్ని, వాతావరణాన్ని ప్రేమతో నింపేస్తుంది. రాధా రాధా రాధా, ఎప్పుడు చూసినా ఈ రాధ గురించి డప్పు కొట్టడానికే సరిపోతుంది. ఎరా, అక్కడే ఉండిపోయావు, రా లోపలికి. ఫ్రెండ్స్తో టూర్ అని వెళ్ళాడు కదా, ఇంకా తిరిగింది సరిపోయినట్లేదు. లోపలికి రావాలా, మళ్ళీ ఊరి మీదకి పోవాలని ఆలోచిస్తున్నట్టున్నాడు. నేను నిన్ననే టూర్ నుంచి వచ్చేసాను, ఇంటికి వస్తే తాళం వేస్తుంది. రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది. మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? రాధ దగ్గరికి వెళ్ళాం రా. అయినా తాళం వేసినప్పుడు ఫోన్ చేసి అడగాలి కదా, నువ్వు వస్తావేమోనని పక్కింట్లో తాళం ఇచ్చేళ్ళం. తాళం ఉంటే సరిపోతుందా? తిండి ఎవరు పెడతారు? అయినా మీకు కన్న కొడుకు కంటే అనాథ కూతురే ఎక్కువైపోయింది. అనాథ గినదన్నావంటే పళ్ళు రాగండి. అసలు మీ ఆరోగ్యం కూడా బాగోలేదు, ఆవేశ పడకండి. లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు వీడు? తను అనాథే కావచ్చు, కానీ మనల్ని కన్న వాళ్ళకంటే ఎక్కువగా చూసుకుంటుంది. కానీ వీళ్ళలాంటి కొడుకుంటే ఏ తల్లిదండ్రులైనా అనాథలుగా మిగిలిపోవాల్సిందే. అబ్బా వదిలేయండి, వాడి తీరు మారదు, మీ కోపము మారదు. రే, ముందు లోపలికి వెళ్ళు. వచ్చవలేదు, గొడవ మొదలు పెట్టావు. నేను మొదలెట్టడం కాదు, ఈ గొడవ మీరు మొదలు పెట్టారు. అందుకే ఈ ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపించదు. పోరా, పోయి ఊరి మీద గాడిదలా తిరుగు. అప్పా మీరు ఊరుకోండి,
రే, ముందు నువ్వు లోపలికి వెళ్ళరా, వెళ్ళు. మీరు కూర్చోండి కూర్చోండి, కాఫీ తాగండి తాగండి. ఈ రాధ వల్ల నాకు ఎప్పుడూ తిట్లే. ఏదో ఒకటి చేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. అవును, అసలు రాధ ఎక్కడుందో ఎన్నాళ్ళు తెలీదు. ఇప్పుడు వీళ్ళు రాధ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం కాదు. రాధ ఎక్కడుందో తెలుసుకొని రుద్రకి చెప్తే మనకి బెనిఫిట్ ఉంటుంది కదా. ఎలాగైనా సరే రాధ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇక్కడే నాకు విజులేస్తూ నా వెంట పడ్డాడు, డబ్బులు చూపిస్తూ రమ్మని సైగ చేశాడు. నా పెళ్ళానికే లైన్ వేస్తాడా, డబ్బులు ఇస్తానని రమ్మంటాడా? ఎవడేవాడు, ఇయాల వాడు అంతు చూడాలా. పదండ్రా చూద్దాం, పదండి. ఎప్పటికి విజిల్ బయటకు వస్తుందో, విజిల్స్ వేసుకునే కర్మ ఎప్పటికి పోతుందో. ఆ డాక్టర్ ఎవరో తొందరగా వస్తే బాగుంది. రండి. అదిగో వాడేనండి, వాడే నాకు లైన్ వేసింది. నా పెళ్ళానికే లైన్ వేస్తావా, డబ్బులు ఇస్తాను రమ్మంటావా? ఎంత ధైర్యం రా నీకు. మాట రాక విజిల్ వేశాను కదా, తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మనకి వైన్ షాప్ ముందు లైన్ తప్ప వేరే లైనే తెలీదు. నేను లైన్ వేయడం ఏంటి నా మొహం. చూసారా చూసారా, మీ ముందే నాకు విజిలేస్తున్నాడు. ఎంత పొగరీడికి. ఏరా, నా పిల్లానికి విజిలేస్తావా? చూసారా చూసారా, మీకు డబ్బులు ఇస్తాను నన్ను పంపించండి అంటున్నాడు. డబ్బులు తీసుకుని నా భార్యను రమ్మంటున్నావా నిన్ను? ఎందుకు మా ఆయన కొడుతున్నారు? మీ ఆయన నా భార్యకి డబ్బులు చూపించి రమ్మంటున్నాడు. ఈ వయసులో నీకిదేం పోయే కాలం? అలా అడగండి, దేవకీ గారి ఇంట్లో ఉండి ఇవేం పోకిరి వేషాలు. నా భార్యకి విజిలేసి రమ్మని సైగలు చేస్తున్నాడు. విజిలేస్తున్నారా? డబ్బులు ఇస్తాను రమ్మని అడుగుతున్నాడమ్మా. ఓహ్ అయ్యో, అవునా పాపం. ఊళ్ళో ఆడవాళ్ళకు విజిలేస్తుంటే పళ్ళు రాలగొట్టకుండా పాపం అంటారేంటి? అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారండి. మా ఆయన గొంతులో విజిల్ ఇరుక్కుపోయింది, ఏం మాట్లాడినా విజిల్ సౌండే వస్తుంది. ఇలా ఇవ్వండి, నీ డబ్బులు కింద పడేసుకున్నావంటమ్మా, అవి మా ఆయన తీసి నీకు ఇవ్వాలని వెంట పడితే నీ వెంట పడుతున్నారని అపార్థం చేసుకున్నావు. తీసుకొని డబ్బులు. అయ్యో అవునా అమ్మా, క్షమించండి, నాకు తెలియదు కదా, తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించండి సారు. అనవసరంగా చేయి చేసుకున్నాను సార్, క్షమించండి సార్. అయినా విజిలెందుకు మింగారు సార్? సరే సరే, ఇక మీరు వెళ్ళండి. పదండి, అనవసరంగా అబద్ధం చేస్తున్నాం. బాగా కొట్టారా, కావాలి మీకు. అయినా బయటకు ఎందుకు వచ్చారు? వస్తే వచ్చారు, సైలెంట్గా ఉండాలి కదా. విజిల్ వేస్తే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. గేటు తాటి అడుగు బయట పెట్టారో, కాళ్ళు చేతులు విరిచేస్తాను. లోపలికి పదండి. ఎన్ని మాటలు అంటున్నావే, అయినా నేనేమి అనలేకపోతున్నా. విజిల్ బయటకు రాని, అప్పుడు చెప్తా. అయినా మైండ్ వాయిస్లు వేసుకోవడం తప్ప
నేనేం చేయగలను? రాత్రి మెడిసిన్స్ ఏమైనా మార్చారా? నిన్న మీరిచ్చిన టాబ్లెట్స్ ఇచ్చాం డాక్టర్. మెడిసిన్ ఏదో మారినట్టుంది. ఇదిగోండి, ఇవి మీరు రాసిన టాబ్లెట్సే కదా. ఈ టాబ్లెట్స్ ఇచ్చారా? ఎవరిచ్చారు? నేనే డాక్టర్. మీకు ఆయన మీద ఏదైనా పగుందా? ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు అంటే విషంతో సమానం, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. మేడం, ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు నేను ఎందుకు తీసుకొస్తాను? నేను ఆ మాత్రం చూసుకున్నా, నేను అలా చేయలేదు మేడం. నా పసుపు కుంకుమల్ని దూరం చేయాలనుకున్నావా?